హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు చెఫ్ పవన్ బోడా. ఈరోజు స్పెషల్ చైనీస్ డిష్ చికెన్ మెజెస్ట్రిక్. ఎటువంటి ఫుడ్ కలర్, టేస్టింగ్ సాల్ట్ వేయకుండా మన తెలుగు ప్రజల రుచికి తగ్గట్టుగా నా స్టైల్లో మోడిఫై చేసి రెస్టారెంట్ స్టైల్ కాకుండా హోమ్ మేడ్లో చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా చికెన్ బోన్లెస్ చెస్ట్ పీసెస్ని తీసుకొని బాటన్ నెట్ షేప్లో కట్ చేసుకోవాలి. చాలామంది పైన్ జులైన్ షేప్లో కట్ చేస్తారు, అలా చేయకూడదు. మనం రోస్ట్ చేస్తున్నప్పుడు క్రిస్పీగా కాకుండా ఫుల్ కడక్ అయిపోయి విరిగిపోతాయి చికెన్ ముక్కలని గుర్తుంచుకోండి. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ ప్రాసెసింగ్ చూద్దాం. ఒక గిన్నెలో చికెన్ పీసెస్ తీసుకొని తగినంత సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, ఒక కప్ కార్న్ ఫ్లోర్, 2 eggs పలగొట్టుకోవాలి. కాసేపైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపండి. ఇప్పుడు ఈ రెసిపీ గురించి చిన్న సీక్రెట్ చెప్తాను. చాలామంది చికెన్ మ్యారినేట్ చేస్తున్నప్పుడు ఈ మెజెస్ట్రిక్ గురించి తెలియక ఎక్కువ టేస్ట్ వస్తుందని హెవీగా గరం మసాలాలు, పసుపు, కారం వేసి మ్యారినేట్ చేస్తారు. అలా చేయడం వలన పర్ఫెక్ట్ మెజెస్ట్రిక్ టెక్చర్ ఫీల్ని మనం మిస్ అయిపోతాము. ఒక లెమన్ పిండుకోండి. ఇప్పుడు మెజెస్ట్రిక్ పకోడా ప్రాసెసింగ్ ఎలా చేయాలో చూసేద్దాం. ఒక కడాయిలో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత చికెన్ అన్ని బ్యాటర్నెట్ షేప్లో ఆయిల్లో జాగ్రత్తగా వేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ రౌండ్గా రోల్గా అవ్వకుండా చూసుకోండి. మెజెస్టిక్ పకోడా అంతా క్రిస్పీగా అయిన తర్వాత ముక్కలన్నీ తీసివేయండి. ఇప్పుడు ఫైనల్ ప్రాసెసింగ్ చూద్దాం. ఒక కడాయిలో కప్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన వెంటనే సన్నగా చాప్ చేసుకున్నటువంటి గార్లిక్ వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని చిటపటలాడిన తర్వాత డైమండ్ షేప్లో కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకొని కలపండి. లైట్గా మగ్గిన తర్వాత నైస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేయండి. కాసేపటికి ఒక స్పూన్ పసుపు వేసి కలిపిన తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి. ఎటువంటి వేరే ఏ చైనీస్ సాసులు వేయనవసరం లేదు, జస్ట్ ఒక డార్క్ సోయా సాస్ వేస్తే సరిపోతుంది. మీ టేస్ట్కి సరిపడా కారం అడ్జస్ట్ చేసుకోండి, ఇదే మెయిన్ అండి. ఈ డిష్ కలర్ఫుల్గా రావాలంటే ఈ టైంలోనే కారం యాడ్ చేయాలి. ఒక కప్ యోగర్ట్ వేసుకోండి. చాలామందికి ఈ మెజెస్టిక్లో పెరుగు యాడ్ చేయాలి అని తెలియదు, అందుకని మర్చిపోకుండా ఈ పెరుగుని వేయాలి అని గుర్తుంచుకోండి. రెండు నిమిషాలు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి కలిపిన తర్వాత డార్క్ సోయా సాస్ 2 tablespoons వేసుకోండి. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ది రెసిపీ. కాసేపు కలిపిన తర్వాత మీ టేస్ట్కి తగినంత సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ పకోడాలు యాడ్ చేసేయండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మిశ్రమం మొత్తం ముక్కలకి పట్టే వరకు 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని కాసేపు కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే హోమ్ మేడ్ స్టైల్ చికెన్ మెజెస్ట్రిక్ రెడీ. బై ద వే ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక లైక్ వేసి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చెప్ పవన్ బోడా.